చెప్పాలి. ఇక్కడ నుంచే వాడి జీవితం టర్న్ అయింది. స్తోత్రం చెప్పి ఇంతవరకు ఒక ఎత్తు వాడు కేకలు వేసి ప్రార్థన చేశాడు, ఆయన నిలిచాడు, ఆయన పిలిచాడు, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు వీడి జీవితంలో అసలైన ఘట్టం ఇక్కడే ఉంది. ఇక్కడే వాడి మలుపు, వాడి జీవితం మలుపు తిరగాలన్నా సర్వనాశనం అయిపోవాలన్నా. ఈడు ఎప్పుడైతే ఆ వ్యక్తి పిలిచాడో ఆ పిలుపుకు లోబడి అతను మూడు కార్యాలు చేశాడు. ఇక్కడ వినండి, పిలుపుకు లోబడి ఒకటి, వాడి బట్టను పాత బట్టను పారవేశెను. స్తోత్రం చెప్పాలి. పాత బట్ట అంటే రోత బ్రతుకు. ఇదిగో ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నీ జీవితాన్ని, నేను నీకేం చేయకోరుతున్నావు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు, ఆరోగ్యమా, అప్పులను చెడిపించాలా, నీవు నీకు ఉద్యోగమా, నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉంచాలా, నీ కళ్ళు ఇవ్వాలా, నీ జీవితం నేనేం చేయాలని కోరుకుంటున్నావు అని అడగడానికి కారణం ఏమిటంటే, ఈడు ప్రభు పిలుపుకు లోబడి, నువ్వు కూడా నువ్వు నేను లోబడి వచ్చాం. మనం లోబడితేనే చర్చికి వచ్చాం, లోబడితేనే బాప్తిసం పొందాం, లోబడితేనే చర్చికి వచ్చి ఆయన్ని ఆరాధించుకుంటున్నాం. ఇక్కడ చేయవలసింది ఏమిటంటే పాత బట్టను పారేసావా, పాత బట్టతోనే వస్తున్నావా. పాత బట్ట అంటే తెలుసు కదా, పాత జీవితం, నీ పాత బుద్ధి, నీ పాత గర్వం, నీ పాత స్వభావం, నీ పాత అలవాట్లు, దానిని విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అంటున్నాను నేను. అమ్మా నా బ్రదర్, మీరు జాగ్రత్తగా వినండి, దేవుడు ఎప్పుడూ మారలేదండి, దేవుడు ఎప్పుడూ మారలేదు. అసలు ఆయన మారితే ఇప్పటి వరకు దేవుని కార్యాలు ప్రపంచమంతా చూస్తుంది కదా. ప్రపంచంలో ప్రతి తరం 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు ఉన్నారా, 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషులు ఉన్నారా? ఎందుకు తరం వెంబడి తరం మారుతున్న ఇన్ని కోట్ల మంది ప్రభుని వెంబడిస్తున్నారంటే ఆయన కార్యాలు ఎప్పటికప్పుడే నూతనమవుతున్నాయి. ప్రతి తరములో కార్యాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు కొంతమంది జీవితంలో జరగటం లేదు అంటే, నేను మిమ్మల్ని నిందించట్లేదు, అనుమానించట్లేదు. నీ అంతరాత్మతో నువ్వు ప్రశ్నించుకో, నేను పాత జీవితాన్ని విడిచిపెట్టానా? అది దేవుడికి అసహ్యం. పాత మురికి వస్త్రాన్ని విడిచిపెట్టేసి, ఫస్ట్. రెండోది, ఆడు లేచెను అని రాయబడి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఆడు లేచెను. దేవుడు ఇదే కోరుకుంటాడు. అబ్రహాం నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఎక్కడ చతికిలబడ్డావో అక్కడి నుంచి లే, ఆ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను. యెహోషువా నువ్వు లేచి ఈ జన్మను కనాను దేశానికి నడిపించు. నువ్వు లే, ఎంతోమంది సేవకులతో నువ్వు లేచి అనే మాట వాడతాడు ప్రభు. లేచి అనే మాట ఏమిటంటే, ఇది నువ్వు నీ సిద్ధపాటు కదా. ఇది హల్లెలూయా చెప్పగలరా? నువ్వెక్కడ ఇప్పుడు ఆ చిన్న కుమారుడు లేచి తండ్రి ఇంటికి వెళ్ళాను, లేచి తండ్రి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు చాలామంది నేను కూర్చున్న దగ్గరికి రావాలంటాడు. నువ్వు లేవయ్యా, ఆ పాప ఊబిలో నుంచి లేవవయ్యా, ఆ నిరుత్సోక ఊబిలు నుంచి లేవు, ఆ పాత సహవాసం నుంచి లే. నువ్వు లేవడానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి వాడు రోగి, అక్కడ కోనేరు దగ్గర ఉన్నాడు, బెతెస్ద కోనేరు దగ్గర. ఆ దగ్గరికి వచ్చి ప్రభు ఏమన్నాడంటే, అసలు అరే నీకు బాగుపడాలనుందా అని అడిగాడు. బాగుపడాలని అన్నాడు. అయితే నువ్వు లేచి నడువు అన్నాడు. నువ్వు లేపుకో అన్నాడా? లేవాల్సింది ఎవరో? మనమే కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు లేచి లేచాడు. లేచినటువంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, 51వ వాక్యంలో ఆయన, నేను నీకు ఏమి చేయ కోరుకుంటున్నావు? స్తోత్రం చెప్పాలి.
నిన్నికేం చేయాలనుకుంటున్నావు? స్పష్టత కావాలి. నీ ఇష్టం, నీ ఇష్టం అనొద్దు. నీకేం, నేనేం చేయాలని కోరుకుంటున్నావు? ఇది దేవునికి స్పష్టత ఇవ్వాలా ఇవ్వద్దా? పాల్ యాంగిచ్చు గారు అనే దైవజనుడు ఏమంటాడంటే, నువ్వు చాలా క్లారిటీగా ప్రభుతో చెప్పాలని అంటాడు. స్తోత్రం చెప్పు. ఒక అమ్మాయికి పెళ్లి కాల, ఆ అమ్మాయికి దాదాపుగా 30 సంవత్సరాలు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాల. ఆ దైవజనుడు ఆ ఊరు వస్తున్నాడని, అయ్యా నాకు చాలా వయసు ఎక్కువ అవుతుంది, నాకు పెళ్లి కాలేదు అని ఆ దైవజనుడితో చెబితే, ఆ దైవజనుడు ఏమన్నాడంటమ్మా, నీ భర్త ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎన్ని అడుగులు అయిట్ ఉండాలి, ఏం వృత్తి చేయాలి, ఆయన ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు. ఎవరికైనా సిగ్గాగా, అయ్యి బాబు ఇన్ని అడుగుతా, ఇన్నని చెప్తారా, ఎలా ఉన్నా పర్వాలేదండి, ఆ తండ్రి వివాహం చేస్తే చాలండి, పిచ్చిదండి ఎలా ఉండా కాదు, నువ్వు ఎన్ని అడుగులు ఉండాలని కోరుకుంటున్నావు, ఎంత ఎలాంటి కలరు, ఎలాంటి వృత్తి కలిగి ఉండాలనుకుంటున్నావు అడిగితే, ఆ అమ్మాయి సిగ్గుపడుతూ, నా ఇటు ఎంత అండి, ఆయన ఇటు ఎంత ఉండాలి, ఇలా ఉండాలి, ఆయన వృత్తి సంగీతం, ఈ గిటార్ వాయించేవాడు కావాలి అని ఇంకా ఆ అమ్మాయి కోరికలని చెప్పింది. ఓకే, నువ్వు వెళ్ళు, అలాంటి వాడు నీకు భర్తగా వస్తాడని నువ్వు నమ్మి ఊహించి ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడన్నాడట. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఈ దైవజనుడితో ఏం చెప్పిందో అదే దేవుడితో చెబుతున్న రోజు వెళ్ళి, స్తోత్రం చెప్పాలి. ఆ దైవజనుడు సావకుడికి మాటకు లోబడి ఆశించి ఒక సంవత్సరం తర్వాత మరలా ఆ అమ్మాయి కలిసింది, అలాంటి భర్తను తీసుకుని వెళ్ళింది ఆ మీటింగ్లోకి. స్తోత్రం చెప్పు ఒకసారి. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడట ఆ దైవజనుడు, ప్రభువా ఈ మురికిపేటలో ఇంతకాలం నుంచి నేను సేవ చేస్తున్నాను, నాకు ఒక సైకిల్ ఈ ప్రభువా, ఇలాంటి బల్ల ఒకటి నాయన, బైబిల్ చదువుకోవడానికి సైకిలు, బల్ల, కుర్చీ, ఒక కుర్చీ ప్రభువా అని ప్రార్థన చేశాడట. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా రాలా ఆయనకి, పాల్ యాంగిచ్చు గారికి. అప్పుడు ఒకరోజు చాలా నిష్ఠూరపడి ఏడుస్తున్నాడట, ప్రభువా నిన్నే సేవ చేస్తున్నాను కదా, ఏంటి నాయన నాకు ఒక సైకిల్ ఇవ్వలేవా, నాకు ఒక కుర్చీ ఇవ్వలేవా, నాకు బల్ల ఇవ్వలేవా అంటే, పాల్ యాంగిచ్చు సైకిల్ ఇవ్వమన్నావు, ఏ కంపెనీ సైకిల్ అడిగావు? బుర్ర ఆశ్చర్యపోయాడు ఆయన. బల్ల అడిగావు, ఏ చెక్కతో చేయాలి, ఏ చెక్క బల్ల ఇవ్వాలి నీకు? కుర్చీ అడిగావు, ఏ చెక్కతో తయారు చేయాలి? నువ్వు క్లారిటీగా నాతో చెప్పలేదు కదా, ఏదో కుర్చీ బల్ల ఈ సైకిల్ అంటే అన్నట్టు, నువ్వు క్లారిటీగా చెప్పు నేను ఇస్తాను అన్నాడట. అప్పుడు చెప్పాడట సైకిల్ కంపెనీ పేరు చెప్పాడు, కుర్చీ బల్ల ఏ చెక్కతో చేస్తే బాగుండాలో చెప్పాడు అని. ఇక ప్రభు చెప్పాడు కదా ఇచ్చేశాడని నమ్మి చర్చిలోకి వచ్చి, క్రీస్తు నందు నా సహోదరి సహోదరులారా, దేవుడు నా మొర ఆలకించాడు, దేవుడు నాకు కుర్చీ ఇచ్చాడు, బల్ల ఇచ్చాడు, సైకిల్ కూడా ఇచ్చాడు అన్నాడట. ఈ దగ్గరగా ఉండి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారుగా, ముదురులు ఉంటారు కొంతమంది, ఎరా ఉంటారు కదా వీళ్ళు, మనకు తెలియకుండా ఇప్పుడు ఇచ్చాడు రా, అన్నకి సైకిల్ ఇవ్వలేదు, బల్ల ఇవ్వలేదు, కుర్చీ ఇవ్వలేదే అని సంఘంలో మాత్రం ఇచ్చేసాడని చెప్పాడేంటి అని ఆ పాస్టర్ గారు, ఇంటికి వెళ్దాం అసలు అడుగుదాం అని ఒక 10 మంది కుర్రోళ్ళు అందరూ వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. చేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నించున్నారు. పాస్టర్ గారు వచ్చి, ఏంటి నాయన ఏంటి అందరు వచ్చారు అని అడిగింది. ఏమి లేదు అమ్మగారు, పాస్టర్ గారికి సైకిల్ ఇచ్చాడన్నాడు, బల్ల ఇచ్చాడన్నాడు, కుర్చీ ఇచ్చాడన్నాడు, అవి చూద్దామని వచ్చామన్నారు. ఇంట్లోకి వెళ్ళి, ఏమయ్యా నువ్వేమో చర్చిలు అలా చెప్పావు, అదిగో వాళ్ళు చూడడానికి వచ్చారు. అబద్ధికుడు అవ్వ ఏం చూపిస్తావంటే, ఆయన అన్నం తినేవాడు, గబగబా లేచొచ్చి తినేసి లేచొచ్చి ఏంట్రా అన్నాడు.
తమరో సైకిల్ ఎక్కడ పెట్టారు, కుర్చీ ఎక్కడ పెట్టారు, బల్ల ఎక్కడ పెట్టారు, సంఘంలో చెప్పేశారు కదా వచ్చిందని అన్నారు. అంటే సన్నిహితులు ఉంటారుగా ఆ పిల్లలు పిచ్చొల్లారా, అవి ఇప్పుడెట్ట కనపడతాయిరా, గర్భంలో ఉన్నాయి అన్నాడు. అంట గర్భంలోనా అని గబగబ వచ్చి పొట్ట మీద తలకాయ పెట్టి చూస్తున్నాడు ఒక్కొక్కడు, గర్భంలో ఎలా పెరుగుతున్నాయని అని నవ్విన తర్వాత నవ్వి, ఇదేంటండి గర్భంలో ఉన్నాయి అంటావు ఏంటంటే, మరే పిచ్చోడా ఒక తల్లి గర్భం ధరిస్తేనే కదా 9 నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తారు. అలాగే నేను సైకిలు బల్ల కుర్చీ గర్భం ధరించాను, విశ్వాసం అనే గర్భములో ఎదుగుతున్నాయి. అప్పుడు ఆయన సేవ చేస్తున్న ప్రాంతంలో ఒక ద్వార, అంటే అమెరికా ద్వారో లేదంటే ఇంగ్లాండ్ ద్వారో తెలియదు కానీ ఆ ద్వార అక్కడ సేవ చేసే పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు మరల తిరిగి నీ దేశానికి వెళ్తున్నావు కదా, ఈ సైకిలు, ఈ బల్ల, ఈ కుర్చీ పలానా మురికిపేటలో పలానా వీధిలో నా సేవకుడైన పాల్ యాంగిచ్ అనే ఒక దాసుడు ఉన్నాడు, అతనికి అప్పగించి ఇల్లన్నాడట. కొత్త సైకిలు, సూపర్ బల్ల కుర్చీ ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన వీధి మురికిపేటలో సేవ ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఆయన వచ్చి ఆయనకు అప్పచెబితే దేవునికి కృతజ్ఞతలు చెప్పాడట. ఆ గొప్ప దైవజనుడు ప్రపంచంలోనే గొప్ప సంఘం 800,000 మంది ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన చనిపోయాడు ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం, 800,000 మంది అని చెప్తారు. ఇంకా పెంచాను కొంతమంది చెబుతున్నారు. అంత గొప్ప ప్రపంచంలోనే పెద్ద సంఘ కాపరి ఆ గొప్ప సేవకుడు పాల్ యాంగిచ్ గారు. ఆయన పుస్తకాలు ఉంటే చదవండి, మీరు బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా, మీకు అర్థమవుతుందంటారా, క్లారిటీ ఇచ్చావా, దేవుని సన్నిధిలో ఎప్పుడైనా క్లారిటీకి చెప్పావా, ఫలానది కావాలి ప్రభు నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, లేదు ప్రభు 3 పిల్లలున్నారు మాకు 3 బెడ్రూమ్ కావాలి, ఓకే హల్లెలూయా చెప్పినప్పుడు చెప్పావా, అవి చెప్పవు. మరి ఏం చెబుతావు, ఇంట్లో మాత్రం క్లారిటీకి చెబుతావు, ఏయ్ ఆ కందనకాయలు ఎలా చేయి, ఆ చికెన్ ఎలా చేయి, ఈ వెరైటీలు మాత్రం చెప్తాడు. హల్లెలూయా స్తోత్రం చెప్పండి. ఒకసారి నాకు ఒక బ్రదర్ చెప్పాడు, 1/2 కేజీ కందనకాయలు తెచ్చుకొని ఆయనే కేజీ 2 కేజీలు శుభ్రంగా దీంట్లో ఫ్రై చేసి ఓ పక్క ఫ్రై చేస్తూనే తినేస్తాడంట. అంత క్లారిటీగా కందనకాయల మీద ఉన్నప్పుడు దేవుని విషయంలో, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకేమి చేయ కోరుతున్నావు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తానన్నాడు, అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు. అప్పుడు వాడు క్లారిటీకి చెప్పాడు, నాయన నాకు కళ్ళు కావాలి. ఏ కళ్ళు, నా కళ్ళు లేవు నాయన, గుంటలో పడతాను, గోతులో పడతాను, మొళ్ళలో పడతాను, నేను ఏం ఊహించుకుంటానో నాకు తెలీదు, నా కళ్ళు లేవు, కళ్ళు ఇవ్వండి నాయన అని అడిగాడు. నీ విశ్వాసాన్ని బాగు చేసిందని చెప్పిన తర్వాత అతడు స్వస్థత నుంది. ఇక్కడ చూడండి అద్భుతమైన మాట, అందుకు యేసు నీ వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పాను, నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. కొట్టి చప్పట్లు ఒకసారి. అంతకుముందు త్రోవ పక్కన ఉన్నాడా, త్రోవలో ఉన్నాడా, త్రోవ పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, త్రోవలోకి వచ్చేసాడు. త్రోవలోకి వచ్చిన వాడు ఎవరిని అంబడించాడు చెప్పరేటమ్మా. ఇప్పుడు నువ్వు త్రోవలో ఉన్నావా, త్రోవ విడిసావా? త్రోవ విడవడం అంటే దేవుని ఆజ్ఞలు మీరడం, క్రీస్తుకు దూరం అవ్వడం. నువ్వు మార్గములను ఉన్నావా, మార్గం తప్పావా?
పెద్దోడు పర్వాలేదా, ఆడే కొంచెం మార్గం తప్పాడు ఈ మధ్య అంటుంటారు. చూసారా, మీరు గమనించారా, త్రోవలోనే ఉన్నావా? త్రోవలో ఉండి నువ్వు ఆయన్ని వెంబడించు, ఆయనను వెంబడించు. అది ముళ్ళబాటైనా అఘాధాలైనా ఆయన పూడుస్తాడు. ఆ మార్గం నాశనానికి వెళ్ళదు, నిత్య జీవానికి వెళ్తుంది. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీకు మేలు కలుగుతుంది. నీ భార్య నీ లోకిట ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు? ఆయన త్రోవలో నడిచినప్పుడు. నువ్వు ఎవరెవరు త్రోవలోనే నడుస్తున్నావు? నీ ఇష్టానుసారమైన మార్గములో చూపు పొందావా? సత్యం నీకు అర్థమైందా? నిజదేవుడు అర్థమయ్యాడా? మరి ఏ త్రోవలో నడుస్తున్నావు? ఇంకా అక్రమ త్రోవలో నడుస్తావా? ఇంకా పాపిష్టి త్రోవలో నడుస్తావా? వాటిని విడిచిపెట్టి దేవుని త్రోవలో నడిస్తే ఆడు ఆడు స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించునుగాక, మీ మనోనేత్రాలు వెలిగించునుగాక. దేవుడు అంతకుముందున్న చీకటి బ్రతుకు, అంతకుముందున్న దారిద్ర్యం, అంతకుముందున్న చిప్ప, చేతిలో ఉన్న చిప్ప వాడికి ఎలా పోయిందో మీ జీవితంలో కూడా మీ జీవితం వెలుగుమయమై ఉండునుగాక. ఈ మాటల మినికిడిలో ప్రభు పలింపచేయునుగాక.